नमस्ते नैन केश वेलकम टू प्राइम डिबेट आंध्र प्रदेश विभजन तीर पै प्रधानमंत्री नरेंद्र मोदी राज्यसभा व्याख्य वारं किंदट दुमारं रेपाई తెలంగాణలో తీవ్ర స్థాయిలో రాజకీయ కాకరేపింది. తాజాగా కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వ్యూహం మారిందనే సంకేతాలు ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోం శాఖ నియమించింది. ఈ కమిటీలో హోం శాఖ కార్యదర్శితో పాటు ఇద్దరు సభ్యులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. కేంద్రం తరఫున ఆశీష్ కుమార్, ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీన కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ కమిటీ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతో పాటు ఏపీ ఎస్ఎఫ్సి విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, ఇతర వనరుల మధ్య వ్యత్యాసాలు, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం మొదటగా వచ్చింది. అయితే ఈ నెల 17వ తేదీన తొలి సమావేశం జరిగే అంశాల ఆధారంగా మిగిలిన విషయాలు తేటతెల్లమే అవుతాయని అందరూ భావించారు. అయితే తాజాగా హోంశాఖ ఇచ్చిన సవరణ ప్రకారం కేవలం 5 అంశాలపైన మాత్రమే చర్చకి పరిమితం అయ్యి ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు, అలానే జనసేన పార్టీ నాయకులు సుందర విజయ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, జరిగినటువంటి పరిణామాలు గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒకటి అనుకుంటే, ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇందులో కూడా సవరణలతో వచ్చింది. మొదట ఒక నోట్ రిలీజ్ అయింది, తర్వాత మరొక నోట్ వచ్చింది. ఏ విధంగా చూడాలి? ఇది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఒక అడుగుగా, తొలి అడుగుగా భావించవచ్చా? ఖచ్చితంగా అండి, ఇది 7 ఏళ్ల తర్వాత, ఇంతకాలం తర్వాత ఈ కమిటీ వేయటం అనేది దురదృష్టం. ఎప్పుడో ఈ సమస్యల మీద పరిష్కారం దొరకాల్సి ఉండే, కానీ తెలుగు ప్రజలు మంచివాళ్ళు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైరుధ్యాలు పెరగటం కానీ శత్రుత్వం పెరగటం కానీ జరగలేదు. అప్పుడప్పుడు ఎవరో ప్రభుత్వాలు కలహించుకుంటున్నట్టు లేదా విభేదించుకుంటున్నట్టు నటించినా లేదా నిజమైనా ప్రజలు మాత్రం స్పందించలేదు, ఎందుకంటే ప్రశాంతతనే కోరుకుంటున్నారు. అయితే విభజన చట్టంలో 2014 విభజన చట్టంలో ఒక 12 పార్ట్స్ ఉన్నాయి, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ లో 6th షెడ్యూల్ లో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దరిదాపు ఒక 69 ఫైనాన్షియల్ ఫండ్స్ ఉన్నాయి. అనేక ఫండ్స్ విషయాలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఒక 69 ఫండ్స్ ఉన్నాయని ఆనాడే 7th షెడ్యూల్ లో చెప్పారు. అట్లాగే 9th షెడ్యూల్ లో ఉమ్మడి రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక 89 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఉపయోగించుకోవాల్సినటువంటి కంపెనీలు, తర్వాత సంస్థలు ఇటువంటి ఒక 89 ఉన్నాయి రెండు రాష్ట్రాలు. అట్లాగే 10th షెడ్యూల్ లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి ఒక 107 అంశాలు 11th షెడ్యూల్ అండి. ఆ తర్వాత 13th షెడ్యూల్ లో రెండు రాష్ట్రాలకు ఏం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఒక 17 అంశాలలో మేము తెలంగాణకు ఆంధ్రకు చేస్తామని చెప్పేసి 13th షెడ్యూల్ వాళ్ళు పేర్కొన్నారు. ఇది ఇన్ రిటర్న్ లో ఉంది. అట్లాగే పోలవరం అథారిటీ కూడా రిటర్న్ లో ప్రకటించారు అదే విభజన చట్టంలో. అంటే ఈ 4 నేను చెప్పినటువంటి 7th, తర్వాత 9th, 10th, 11th, 13th వీటిలో ఉన్నటువంటి ఈ విభజన ప్రకారం ఈ షెడ్యూల్ ఉన్నటువంటి పనులు ఎప్పటి నుంచో మొదలుపెట్టి చేయాలి. కొన్ని జియోగ్రాఫికల్ గా విభజించాల్సినటువంటి ఉన్నాయి, కొన్ని మాతృ సంస్థ నుంచి ఇతర సంస్థలను విభజించాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని నిష్పత్తి ప్రకారం విభజించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి అంశాలు ఈ 4 షెడ్యూళ్లలో ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఎప్పటి నుంచో కొన్ని అయితే ఆంధ్ర ఏపీ గవర్నమెంట్ మాకు విద్యుత్ బకాయిలు, మా దగ్గర నుంచి వాడుకున్నటువంటి విద్యుత్ 6,000 కోట్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రధానమైనటువంటి అంశం ఏపీ లేవనెత్తుతా ఉంది. అట్లాగే తెలంగాణలో కూడా మా ఆంధ్రకు పోలవరం ఇచ్చారు కానీ మాకు ఏ జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణ అంటా ఉంటుంది. ఇంకా ఇతర అంశాలు అనేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 17 అంశాలు మేము చేస్తామన్నాయి, ఏ ఒక్కటి కూడా ప్రత్యేకంగా చేయట్లేదు. జాతీయ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అంశాలు లేదా ఇతర పాలసీ మ్యాటర్స్, కొన్ని రోడ్లు కలిసి రావటం, కొన్ని రైల్వే మార్గాలు కలిసి రావటం, ఇట్లా
17 అంశాల్లో కొన్ని పార్షియల్ గా ఇతర పనులు చేస్తుంటే దాంట్లో భాగంగా ఇవి అవుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ఇవి అంటూ చేసింది లేదు. అట్లాగే మొదట పంపిన సర్క్యులర్ లో 9 షెడ్యూల్లో ఆ ప్రత్యేక హోదా కూడా వాళ్ళు ఆ పేర్కొన్నారు. కానీ ప్రత్యేక హోదా అనేటువంటి వాటిలో కూడా అనేక విభజనలు ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ గా అక్యురేట్ గా 370 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదా కల్పించింది ఆ ఒక काश्मीर को तरह अरुणाचल प्रदेश को तरह विभजन जगह 371 महाराष्ट्र गुजरात कोई कंसेशन्स प्रकटिंचार अंके वाला कैपिटल इनफ्लो आ रेंडु राष्ट्रालकु फॉरेन कैपिटल इंडियन कैपिटल फ्लो आ रेंडु राष्ट्रालकु पेट्टुबडि अट्लागे 371 ए प्रकार नागालैंड कोई प्रोविजन्स प्रकटिंचार अट्लागे 371 बी प्रकार असम कोई प्रोविजन्स प्रकटिंचार కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ఏదైనా ఒక ప్రొవిజన్ కింద ఈ 370 గాని 371 కింద గాని ఏ బి బిటల్ ఏదైనా కొన్ని ప్రొవిజన్స్ ఏమైనా కన్సెషన్స్ ప్రకటిస్తా లేదా సబ్సిడీలు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఏమైనా ఇస్తా లేదా ట్యాక్స్ రిబేట్స్ ట్యాక్స్ కన్సెషన్ ఇవాల మనం చూడాల్సిన రైట్ పైన ఏదైనా ఏపీకి ప్రొవిజన్స్ ఇస్తే उद्देशन गवर्नमेंट इपड़क मन मुख्यमंत्री स्टेटमेंट चूस्त जय सारी సిగ్నల్ ప్రాబ్లం మీతో మళ్ళీ మాట్లాడతా నేను సుందర విజయ్ గారు మీరు ఏమంటారు ఈ రోజు వచ్చినటువంటి నోట్ ఒక విపరీత కమిటీ వేయడం అనేది సమస్యల పరిష్కారానికి ఒక సానుకూల అంశంగా చూస్తే మళ్ళీ సవరణలతో కూడినటువంటి నోట్ రావడం ఏ విధంగా చూస్తుంది జనసేన పార్టీ అంశాన్ని ఇది రావడం కమిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఈ ఏదైతే ఈ రాష్ట్రాన్ని విభజించారో ఎంత దారుణంగా అంటే తలుపులు మూసి ఎవరిని కూడా మరి అడగకుండా అని రాష్ట్రాన్ని విభజించారు. విభజించిన తర్వాత కూడా వాళ్ళకు వాళ్ళుగా ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళకు వాళ్ళుగా ఏదైతే నోట్ అంతగా రెడీ చేసుకున్నారో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. అందరూ 90% ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే మాకు విభజన వద్దని చెప్పి మనం కూర్చున్నప్పుడు వాళ్ళకి నచ్చింది చేసుకున్నారు. తర్వాత చూసుకుంటే సరే అవైనా వస్తాయి కదా అనుకుంటే అవి కూడా రాకుండా చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితి. కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. సరే ఏ వచ్చినాయి ఏమి రాలేదు, ఎందుకు వచ్చినాయి ఎందుకు రాలేదు, ప్రధానంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా పోలవరం కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ కానీ ఇలాంటివి అనేకమైన అందులో పొందుపరుచున్నారు. ఇవన్నీ కూడా కొన్ని రావటం కొన్ని రాకపోవటం కొన్ని వచ్చి ఆగిపోవటం కొన్ని అన్నిటి మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి. దీన్ని తేటతల్లిం చేయడం కోసం ఈరోజు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వేయడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. అది ఇప్పుడు పెద్దలు కూడా చెప్పినట్టు కొంచెం లేట్ అయినా ఇది ఎప్పుడో వేసి చిత్తశుద్ధితో రెండు రాష్ట్రాలు కూడా బ్యాలెన్స్డ్ గా వెళ్ళి అభివృద్ధి దిశలో ముందుకెళ్ళి చేసుకునే పరిస్థితి ఉంటే బాగుండేది. మరి మేము పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు మనకి మరి ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ చాలా ఉపయోగపడుతుందని అప్పుడు మేము బీజేపీతో సపోర్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేసి కూడా మేము బయటికి మాట్లాడడం కూడా జరిగినప్పుడు తర్వాత కూడా ఆ స్పెషల్ స్టేటస్ కన్నా ఇంకా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మేము కూడా బీజేపీతో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నాం. కంటిన్యూస్ గా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చాలని చెప్పి మేము కంటిన్యూస్ గా పవన్ కళ్యాణ్ గారి కానీ నాదల్ల మనోహర్ గారు కానీ కంటిన్యూస్ గా మేము ఇంటర్నల్ గా బీజేపీతో కంటిన్యూస్ గా టచ్ లో ఉండి మేము చేసుకునేది. అయితే ఈరోజు ఆహ్వానించదగ్గ విషయం మా కమిటీ వేయటం వల్ల అనేకమైన సందిగ్ధాలని తొలగిపోతాయి. ప్రతి ఒక్క ఏదైతే విభజనలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇంకొక 2 సంవత్సరాలే ఉంది. ఏదైతే విభజన చట్టంలో 10 సంవత్సరాలు అనే టైంలో ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అన్ని కూడా జరుగుతాయని జరగాలని చెప్పి కోరుకుంటూ ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం అండి. రైట్ వెంకటరెడ్డి గారు ఏమంటారు కమిటీ
చాలా కాలం తర్వాత నిజంగానే 7 ఏళ్ల తర్వాత ఒక సమస్యల పరిష్కారం కోసం ఒక ఇనిషియేటివ్ కింద చూడొచ్చు. అదే సరే సవరణలు వచ్చినాయా లేదా ఈ విషయాలు పక్కన పెడితే ముందైతే రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుందని చెప్పని భావించవచ్చా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నందరికీ నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులందరికీ కొంత ఆనందపడాల్సిన విషయం, ఎక్కువ బాధపడాల్సినటువంటి అంశం. కొంచెం ఆనందం ఎందుకు పడాలంటే 8 ఏళ్ళు ఇదే ఫిబ్రవరి 2014లో తలుపులు మూసేసి 23 నిమిషాల చర్చ, దాన్ని కూడా చర్చ అనరు అనుకుంటా, 42 ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రంలో 23 నిమిషాల చర్చలతో తూతూ మంత్రంగా ముగించేసి మెజారిటీ ఎంపీలు ఒప్పుకోలేదంటే మనకు 25 ఎంపీలు, ఏపీ తెలంగాణ 17 ఎంపీలు ఒప్పుకోకపోయినా పార్లమెంట్ తలుపులు వేసేసి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం చెప్పుకోవడానికి ప్రపంచంలోనే. అటువంటి భారతదేశంలో మనం దేవాలయంగా భావించేటటువంటి పార్లమెంట్లో మనం ఎడగొట్టినటువంటి తీరు, అప్పుడు ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, మొన్న ప్రధానమంత్రి గారు అదే రాజ్యసభలో 8 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన జరిగిందని చెప్పి 8 ఏళ్ల తర్వాత గుర్తించారు. ఆ గుర్తించినందుకు ముందు ధన్యవాదాలు. ఈరోజు ఒక కమిటీ వేస్తున్నాం, దాంట్లో 9 ప్రధాన అంశాలు అని చెప్పి దాంట్లో సాయంత్రం వచ్చేటప్పటికి ఒక 5 పెడుతున్నాం, 4 కట్ చేసాం. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి నుంచి అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదా, ఏదైతే పన్నుల రాయితీలు, వెనకబడిన జిల్లాలకు అభివృద్ధికి సంబంధించి 7 జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి, ఇవన్నీ అసలు ఇప్పుడు డిస్కస్ చేయట్లేదని, మరి సాయంత్రానికి ఎందుకు ఈ సర్క్యులర్ వచ్చిందో, మరి ఏం రాజకీయాలు ప్రభావితమైనయో, కేంద్ర హోంశాఖ ఇచ్చేటటువంటి సర్క్యులర్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వటం అనేది నాకు తెలిసి దాంట్లో అంశాలను కట్ చేసి ఇవ్వటం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. మరి అంతకుముందు చాలాసార్లు చేశారో లేదో బీజేపీ వాళ్ళు రేవకన్న గారు చెప్పాలి. ఇది రాగానే పొద్దున్నే జీవీఎల్ గారు అన్ని ఛానల్స్కి ట్వీట్లు, ఫేస్బుక్లో పోస్టులు, ఇందాక లైవ్, అసలు మేము ప్రత్యేక హోదా గురించి ఎజెండాలో ఉండదు, నేను కనుక్కున్నా మళ్ళీ దాన్ని ఎందుకు చర్చిస్తారో, ప్రత్యేక హోదా అనేది మేము ఏమో చెప్పేశాం కదా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు, మరి కేంద్ర హోంశాఖ అంత గుడ్డిగా దాన్ని ప్రత్యేక హోదా అనే అంశంలో చేర్చిద్దా? ఇప్పుడు స్పష్టత ఇవ్వాలంటే అవసరం ఎందుకు? మరోసారి పొద్దున్నీ మీకు సర్క్యులర్లో ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ఆల్రెడీ ఏదైతే 9 అంశాల్లో కీలకమైనటువంటి అంశాలని వదిలేసి ఏపీను తెలంగాణ మధ్య వనరుల విభజన అవే ఉన్నాయి. ఈరోజు మధురంగ 140,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 9 షెడ్యూల్లో వనరులు అయ్యే కదా డివైడ్ చేయాల్సింది, ఇవన్నీ వదిలేసేసి పూర్తిగా వెనకబడిన జిల్లాల అభివృద్ధి ఎప్పటి నుంచి అడుగుతుంది కదా దానికి సంబంధించి, ఏదంటే ఇవన్నీ వదిలేసేసి దాని మీద ఏదో ముందు ఉన్నటువంటి మనకు ఏదో కొంచెం ఈజీగా అయిపోయి ఇట్లాంటి ఇది పెట్టేసేసుకొని దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకు అని మరి ఎవరు చెప్పారు? ఎందుకు 2 సర్క్యులర్లు వదిలారు? మరి మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ సాయంత్రానికి ఆశల మీద నీరు కలచడం ఎందుకు? మరోసారి ఫస్ట్ ఫేజ్ చర్చలకు సంబంధించినటువంటి ఎజెండా కావచ్చు కదా తర్వాత. సార్ ఒకటి, ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు సర్క్యులర్ ఇచ్చినప్పుడు ఇది ఈ అంశాల మీద డిస్కంటెంట్ ఉండేది. పొద్దు నుంచి అందరు ఆశగా భారతీయ జనతా పార్టీ మనసు మారిందేమో, కేంద్ర ప్రభుత్వం ఎన్నాళ్ళు అది ముగిసిపోయింది అన్నదాన్ని లైవ్లో పెట్టింది, దాని మీద కనీసం చర్చిస్తున్నారు, చర్చిన తర్వాత ఏదన్నా పాజిటివ్గా వస్తుందేమో అని చెప్పి అందరు ఆశలు అందరూ ఎదురు చూసినటువంటి తరుణంలో అంతా డిస్కషన్ నడుస్తున్న టైంలో సాయంత్రానికి మీ కర్మ మీరు ఇంతే, మీ రాష్ట్రాన్ని ఇట్టానే మేము ఆడుకుంటాం, ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటాం, మా ఇష్టం ఉన్నట్టు సర్క్యులర్ రిలీజ్ చేస్తాం, ఇస్తాం ఇవ్వం లేదా పెడతాం పెట్టాం, పొద్దున పూట పెడతాం సాయంత్రం పూట తీసేస్తాం మా ఇష్టం అనేటట్టు వ్యవహరిస్తే ఒక పౌరుడిగా బాధ కలిగి మాట్లాడుతున్నాం సార్. ఎందుకంటే పొద్దున్నీ ఇదే ఇప్పుడు అందరూ నాకు ప్రత్యేక హోదా సంబంధించి ఎజెండాలో పెట్టారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అన్న తరుణంలో మళ్ళీ సాయంత్రానికి సర్క్యులర్ వదిలేసి మేము అసలు దీని ఎజెండాలోంచి తీసి అవతల దొబ్బేసామంటే ఎంత దారుణం సార్! ఇదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మీరు చూపించినటువంటి కపట ప్రేమ? ఇచ్చినట్టుగా ఇస్తా, పెట్టినట్టుగా పెట్టి మళ్ళీ ఎమ్మెన్యే లాగేసుకోండి సాయంత్రానికి. రైట్, చూస్తున్నారు అంత. రైట్, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు ఏం జరిగింది? ఎందుకని 9 అంశాలతో విడుదలైనటువంటి నివేదిక నోటు తర్వాత సాయంత్రం అయ్యేసరికి 5 అంశాలకు పరిమితం కావడం, ఏం వేరియేషన్స్ జరిగింది? నిజంగానే జీవీఎల్ నరసింహరావు గారు అయితే ప్రత్యేక హోదా అనేది ఎజెండాలో ఉండదు, ఇది పొరపాటుగా వచ్చినటువంటి అంశం అంటూ పదే పదే మీడియా ట్వీట్ చేశారు, అలానే మీడియాకు సంబంధించినటువంటి నోట్స్, వీడియో రికార్డ్స్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏం జరిగింది? ఎందుకు ప్రత్యేక హోదా కానీ వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ పక్కగా జరిగింది, ఓన్లీ ఫస్ట్ ఫేజ్ చర్చలకు సంబంధించిన ఎజెండాగా మాత్రమే చూడాల్సి ఉంటుందా? కేశవ్ గారు, ముందుగా మీకు
ఓటీ ప్యానలిస్ట్ కి నైనా టీవీ వీక్షకులందరికి శుభ సాయంత్రం అండి. మొదటగా వెనుకబడి జిల్లాల అంశము మన రాష్ట్ర పరిధిలోని దానికి అలాగే ఇప్పుడు వరకు 1750 కోట్లు ఇచ్చారు. ఇప్పటి వరకు యూసీలు 1050 కోట్లు అంటే 1050 కోట్లు మాత్రం యూసీ ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ లో క్లారిఫై చేశారు. ప్రధానంగా ఈ యొక్క హోంశాఖ సబ్ కమిటీ ఏర్పాటు దేనికి ప్రధాన అంశం? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఏదైతే జటిలంగా అయిపోయినటువంటి ఆస్తుల పంపకం కావచ్చు, లేకపోతే బ్యాంకుల్లో అమౌంట్లు కావచ్చు, లేకపోతే విద్యుత్ బకాయిల విషయంలో కావచ్చు, ఈ అంశాల మీద రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే నలుగుతున్నాయో ఆ అంశాల మీద పరిష్కార దిశగా సబ్ కమిటీ ఏర్పాటు, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనిలో మిగతా తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు ఈ యొక్క సబ్ కమిటీలో పెట్టవలసిన అవసరం ఏముంటది? అది పొరపాటు పెట్టుకుంటారు, తర్వాత కరెక్ట్ చేసుకుని ఉంటారు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది మొదటిగా జరుగుతున్నటువంటి చర్చ కాదు కేసీఆర్ గారు, మనం గుర్తుపెట్టుకోవాలి, మనం తొందరగా మర్చిపోతుంటాం. ముందుగా మీకు ఒకటి గుర్తు చేస్తాను, 29 జూన్ 2019 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విభజన సంబంధించినటువంటి షెడ్యూల్ 9-10 అంశాలు లేదా లక్షలాది కోట్లాది రూపాయలు ఏదైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య పీటముడిగా ఈ యొక్క పరిష్కారానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చొరవ తీసుకుని కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక చర్చలు చేశారు. పేపర్ లో కూడా మీరు చూస్తే ఉన్నతాధికారుల మధ్య చర్చ, 9-10 షెడ్యూల్ సంస్థల ఆస్తి పంపిణీ కసరత్తు, అలాగే విద్యుత్ బకాయిలపై చర్చ, భీష్మించుకుని కూర్చుండటం వల్ల ఫలితం ఉండదు, పరిష్కారం కావాలని చేసే విధంగా ఇరు రాష్ట్రాలు సరుద్భావత ముందుకు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఇటువంటి అంశాలన్నింటి మీద ఏదైతే షెడ్యూల్ 9 అంశాల మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సానుకూలంగా వెళ్ళారు. ఆ రోజు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఆస్తులు కూడా మనం జెస్చర్ మా కైండ్ జెస్చర్ ముందుందని చెప్పేసి కొన్ని లక్ష వేలాది కోట్ల ఆస్తులు కూడా వాళ్ళకి సబ్మిట్ ఇవ్వడం జరిగింది తెలంగాణకి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మనం గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి, కొంత మనం ఇస్తాం వాళ్ళు ఇస్తారు, ఈ రకంగా సమస్య పరిష్కరించుకొని దేశంలో ఒక ట్రెండ్ సృష్టిస్తాం అన్నారు ముఖ్యమంత్రి గారు. అందరూ స్వాగతించారు, కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. అయితే ఏమైందో తెలియదు, 4-5 చర్చల తర్వాత సీఎస్ గారు చర్చలు ముఖ్యమంత్రి చర్చ అయిపోయారు, ఈ రోజు వరకు మీరు కూర్చోలేదు. ఓకే, అయితే తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు, ఏమన్నా ఇలాగ షెడ్యూల్ 9-10 ఇవన్నీ ఉన్నాయి మీరు కూడా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కూడా దాని మీద ఇది జనవరి 12, 2022 కేంద్ర హోంశాఖ అజయ్ భల్లా గారు మన ఇరు రాష్ట్ర సీఎస్లతోనూ ఈ అంశాల మీద చర్చించారు. ఇది మొదటి దఫ కాదు, ఇటువంటి చర్చలు సుమారు 28 చర్చలు చేశామని చెప్పి ఇటీవలే పార్లమెంట్ లో టీజీ వెంకటేష్ గారు 2022 ప్రశ్న అడిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దాని మీద ఏం చేస్తున్నారంటే మంత్రి గారు నిత్యానంద్ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ గారు చెప్పారు ఏంటి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ 28 సార్లు చర్చలు చేస్తే 26 సార్లు లేటెస్ట్ గా జనవరి 12 కూడా చేశాం, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సమయంలో కొంత ఇంపెండెంట్ పాలసీలు వెళ్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, పేటములు వేసుకుంటూ భీష్మించి కూర్చుంటే అవ్వదు, మా ప్రయత్నం ఇదే మేము చేస్తామని చెప్పి పార్లమెంట్ కూడా చెప్పారు. ఇది షెడ్యూల్ 9-10 సంబంధించిన అంశాలు. దాని యొక్క ఏదైతే జనవరి 12 జరిగినటువంటి ఏ సిఎస్ఎల్ మధ్య జరిగినటువంటి చర్చలో భాగంగా ఈ సబ్ కమిటీ వచ్చి మీరు సుదీర్ఘంగా 21 లో కూర్చొని చేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర జాయింట్ సెక్రటరీని, ఈ రాష్ట్ర జాయింట్ ఫైనాన్స్ రావత్ గారిని, అలాగే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పెట్టి మీరు సుదీర్ఘంగా చర్చి సమస్య పరిష్కరించాలని చెప్పి సబ్ కమిటీ చేశారు. దాని వేరు. అలాగే ఇంకోటి విభజన చట్టం గురించి ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి ఏదైతే అంటున్నారో నేను గుర్తు చేస్తాను, మనం తొందరగా మర్చిపోతుంటాం. జనవరి 24, 2022 ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు కలిసి వచ్చాక ప్రధానమంత్రి కార్యాలయ కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలు 15 మందితో మన రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇది జనవరి 24, 2022 మన రాష్ట్ర తరఫున ఎవరో వెళ్ళారు, మన ఆర్థిక మంత్రి రాజేంద్ర రాజ్ గారు సిఎస్ సమీర్ శర్మ గారు, సిఎస్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు, అలాగే కలివేరి కన్నన్ గారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రావత్ గారు, అందరూ 15 మంది సభ్యులు జనవరి 24, 2022 ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి 15 మంది కార్యదర్శులతో 3 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏ చర్చ జరిపారు? మొదటి అంశం ఏంటి, బయటకు వచ్చి చెప్పినటువంటి ఏదైతే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏం చెప్పారు, మేము చర్చించింది ప్రత్యేక హోదా మొదటిది, ఆ తర్వాత పోలవరం, ఆ తర్వాత రెవెన్యూ లోటు, కడప స్టీల్ ప్లాంట్, ఇవన్నీ చర్చలు జరిపి ఏదైతే ఆర్థిక మంత్రి గారు ప్రజలకి ప్రస్తావన చెప్పింది ఏంటంటే మీకు చదువుతాను, రాష్ట్రానికి ప్రయోజనకరంగా పరంగా చర్చలు సాగాయి, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విడతలు అన్నింటినీ సామరస్యంగా పరిష్కారం లభించింది,
పల అంశాలపై భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం జరుగుతుంది త్వరలో మంచి సమాచారం అందుతుంది పోలవరం సవరించిన అంచనాల్లో ఎలాంటి మార్పు లేకుండా ఒక అవగాహన వచ్చాం రెవెన్యూ లోటు పైన కూడా చర్చించాం సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి చెప్పారు నిజమేంటంటే దానికి దీనికి లింక్ పెట్టద్దు ఇది షెడ్యూల్ 9 10 సబ్ కమిటీకిను ఈ అంశాలకి లింక్ పెట్టండి దయచేసి ఇది ఏది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మంత్రి గారు చెప్పారు ఈ విషయాలు ఈ విషయం మీద స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుగుతుంది ప్రత్యేక హోదా కావాలంటున్నారు ఓకే ఫైన్ గతంలో కూడా మరి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పింది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు ఇదే కావాలని చెప్పి అన్నారు కదా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు యూటర్ తిరిగారు ఇప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని ప్యాకేజ్ ప్యాకేజ్ కావాలని చెప్పి డౌట్ కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తారు దాని డబ్బులు అందుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి ప్రత్యేక హోదా మాకు కావాలని ప్యాకేజ్ అక్కర్లేదు అంటున్నారు ఇప్పుడు దీని మీద మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇంకోటేదని చెప్పుకుంటా నేనేంటంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలవాలి అఖిల పక్షాన్ని పిలిచి అసలు జనవరి 24, 2022 మీరు ఏం మాట్లాడారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అఖిల పక్షం అందరితో కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వం ఇంకోటేదో చెప్తే పరిస్థితి ఏంటన్నారు అమరావతి లాగా ఒక ప్రభుత్వం ఒకటి ఇంకో ప్రభుత్వం ఒకటి ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ ఆ ప్రభుత్వం ఒకలాగే ఉద్ఘాటించింది ఈ ప్రభుత్వం వచ్చే డబ్బులు అదే కాదు మేము ఇంకోలా చెప్తా ఉంటారు అలాగే విభజన హామీలు ఏంటంటే ఇవన్నీ 13 షెడ్యూల్ పథకాలు జాతీయ విద్యా సంస్థలు 28 ఇస్తాం ఇప్పుడు వరకు అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి ఈ రోజు వచ్చే నెల పూర్తి అవుతుంది వచ్చే ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ లో ఏపీ మంగళ ఇయర్ లో నర్సింగ్ కాలేజ్ కూడా మొదలవుతుంది అది విభజన చట్టంలో ఏంటంటే నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి నిన్నే పార్లమెంట్ చెప్పారు ఇలా అన్ని చేస్తున్నా సరే ఏదో మోడీ గారు ఇలా అన్నారు ఇప్పుడే గుర్తుకొస్తుందని చెప్పి వెంకటరెడ్డి గారు చాలా చటారెడ్డి గారు అన్నారు నేను వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మోడీ గారు డేవన్ నుంచి 2018 జూలై 20 అవిశ్వాస తీర్మానం మీటింగ్ లో కూడా రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్తున్నారు అప్పుడు ఏమన్నారు మేము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ విభజన చేసిన తీరు పైన సర్ప్లేస్ చేసిన దానిపై మేము వ్యతిరేకం మేము అలా ప్రజాస్వామ్యానికి పూజించేది మంచిది అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు ఈ రోజు అన్నారు ఇదే కొత్తగా వెంకటరెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారు రవికిరణ్ గారు చేసినటువంటి విశ్లేషణ అంటే పొరపాటు ఒకటి జరిగింది కాబట్టి సవరించుకున్నారు అయితే విభజన హామీలకు సంబంధించిన అంశం వేరు రెండు రాష్ట్రాల మధ్య సంబంధించిన సమస్యల పరిష్కారానికి వేసిన సబ్ కమిటీ కాబట్టి ఇది కేవలం వాటికే పరిమితం అవుతుందని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇది జనతా పార్టీ ఇచ్చిన సర్క్యులర్ కాదది కేంద్ర హోంశాఖ ఇచ్చిన సర్క్యులర్ మర్చిపోయినట్టున్నారు రవికిరణ్ గారు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి సర్క్యులర్ భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు ఎవరు పడితే ఏదో తప్పులు తడగిచ్చేసారంటే అది పార్టీ నిర్ణయం ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిర్ణయం ఎట్లా మార్చేసింది సాయంత్రానికి ఈ అంశాలు ఇవన్నీ పెట్టి ఎట్లా తీసేశారు ఎజెండాలో అంటే మీకు తెలియదా తెలియకుండా పెట్టేస్తారా లేదంటే పెట్టేందుకు తీశారు ఇది ఫస్ట్ సమాధానం చెప్పండి మేము తప్పు మేము కావాలని తప్పు చేశాము మాకు అసలు ఈ ఎజెండాలోనే ఈ అంశాలే లేవు మాకు తీసేశామని స్పష్టమంగా కేంద్ర హోంశాఖ నుంచి సవరణ ఇవ్వమనండి ఇప్పుడు ఏదో వరకు ఈ 5 చర్చిస్తున్నాం అనేది అనే మిగిలిన వదిలేసామని చెబుతున్నారా లేదంటే అసలు తర్వాత చర్చిస్తారని ఉందా రెండు సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు అన్న విషయం రవికిరణ్ గారు మర్చిపోయినట్టున్నారు భారతీయ జనతా పార్టీ పౌరుడు అనుకుంటున్నాడు ఆయన భారతదేశ పౌరుడు అనుకుంటున్నట్టు లేరు సో రాష్ట్రానికి అన్ని ఇచ్చేశారండి మొత్తం అయిపోయింది ఇంకే డిస్కషన్ ఎందుకు ఆ ఏదైతే ఇందాక ఆయన చదివి వినిపించారు కదా ఆ కమిటీ అడిగిందే ముఖ్యమంత్రి గారు పిఎం ఆ రోజు పిఎం గారిని కలిసినప్పుడు జనవరిలో అడిగితే క్లారిటీ ఇచ్చారు కదా ఇప్పుడు ప్రత్యేక హోదాకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య సమస్యలకి సంబంధం ఉందా ఈ కమిటీ కేవలం ఈ రెండింటిని పరిష్కరిస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మాత్రం ఏర్పాటు చేస్తున్న కమిటీ అన్నారు బహుశా పొరపాటు నుంచి ఉండొచ్చు అనుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ అండర్స్టాండ్ ఎందుకంటే ఇప్పుడు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ నేను ఎవరిని వ్యక్తిగతంగా కూడా మాట్లాడను మీరు కూడా ఎల్లరందు ఎందుకు ఇక్కడ ఇప్పుడు అంత తప్పులు తడక కేంద్ర హోంశాఖ సర్కులర్ ఇచ్చిద్దా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇంకోటి ఇచ్చారని మీరేదో దాన్ని కప్పించుకునే కార్యక్రమం చేయొద్దు ఇప్పటికీ మీరు చెప్పండి ఓపెన్ గా మీ ప్రధానమంత్రి గారి చేత లేదా కేంద్ర హోంశాఖ చేత స్పష్టంగా ఇప్పించేయండి ప్రత్యేక హోదా లేదు ఇంకోటి లేదు అసలు ఎవరికి మేము ఇవ్వడానికి సంబంధం లేదని ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టేది మీరే కేంద్ర సారీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ బీహార్కి ఇవ్వాలనేటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన అటు విధంగా మాట్లాడతారు
ఒక్కొక్క రాష్ట్రానికి వస్తే ఒక్కొక్క అంశం మీకు ప్రత్యేకంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఇవన్నీ మీరే మాట్లాడతారు అంటే ఇప్పటికి కూడా సార్ ఎంత దారుణం అంటే ప్రత్యేక హోదా అయిపోయింది, ముగిసిపోయిన అధ్యాయం వాళ్ళు, అసలు దాని గురించి సంబంధం లేదు. షెడ్యూల్ 9-10 ఆస్తులు 26 సార్లు కలిసిన మాట వాస్తవమే, అది ఓపెన్ గా రాజ్యసభలో చెప్పారు. మేము కూడా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపాం, కానీ మనకు ఆంధ్ర ఉన్నటువంటి జనాభా ప్రకారం ఆంధ్రాకి ఎక్కువ శాతం రావాలి, దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ రావాలి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు బాధ్యత తీసుకుని తొందరగా చేయండి, 8 ఏళ్ళు అయింది ఇంకెప్పుడు చేస్తారు. విడగొట్టింది మీరే కదా, మేమిద్దరం కలిసి ఇడిపోలేదు కదా, విడగొట్టింది కేంద్రం, సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించాలని కేంద్రమే. మీరు చూసుకోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు తేల్చుకోండి అంటారు. మేమేమైనా విడిపోమని ఆంధ్ర ప్రజలు విడిపోమంటే విడగొట్టమంటే మీరు విడగొట్టారా? మాకుతో సంబంధం లేకుండా మీరు విడగొట్టిన తర్వాత కేంద్రం ఎవరైనా ఉండండి, దాంట్లో మీరు కూడా భాగస్వామి అవ్వలేదు సార్. మీరు చాంతాడంత లిస్టు చదివారు కదా, మొత్తం అవి ఇచ్చాము ఈ ఇచ్చాము అని చెప్పేసి అవి ఇచ్చాము, లేదా ఈ డిస్కషన్ జరిగింది. 8 ఏళ్ల తర్వాత ఆ కమిటీని వేసింది అప్పుడు రాష్ట్రపతి జగన్ గారు అడిగితేనే అది కూడా వేశారు. అదే మీరేం చొరవ తీసుకుని ఏమేలా వేసిన దాని మీద మెయిన్ పోలవరం ప్రత్యేక హోదా అంశాల్లో పోలవరానికి సంబంధించి మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. దాంట్లో ఇప్పటికే మళ్ళీ అతిగతి లేదు, దానికి సంబంధించి బడ్జెట్లో కూడా పెట్టలా, మళ్ళీ రోజు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తారి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడిగినప్పుడల్లా ఆ 1000 కోట్లు 2000 కోట్లు రిలీజ్ చేస్తారు, ఇంకా 1700 కోట్లు పెండింగ్ ఉంది ఖర్చు పెట్టినట్లు. సో ఇవన్నీ మీరు చేస్తా, ఈ రోజు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాకు లేదు. మేమంతా ఇచ్చేసాం, ఏదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారంట, ఇచ్చారు పేరుకి, ఏడో బిల్డింగ్లకు సంబంధించి నిధులు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వారికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇచ్చాం, మీ తిప్పలు మీరు పడిపోండి, మీరే భూసేకరణ చేసుకోండి, మీరే దానికి సంబంధించినటువంటి కట్టేసుకోండి అని అంటే ఇంకా తాత్కాలిక బిల్డింగ్లు నడుచుకున్నటువంటి పరిస్థితి 8 ఏళ్ళు అయిన తర్వాత కూడా. ఇవన్నీ మీరు ఏదో ఒకటి 2 లక్షలు చెబుతారు రవికిరణ్ గారు, దీనికి 50 కోట్లు ఇచ్చాం, దీనికి చూసేటటువంటి ప్రజలకు అర్థమవుతా ఉంది మీ ద్వంద్వ వైఖరి. మీరు ఏ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఎలా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తాం మేము గెలుస్తామని చెప్పనండి, మీ మేనిఫెస్టోలు ఎలా పెడతారు? ఇదే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఎలా అంటాడు బీహార్కి ఇస్తాను, అది ముగిసిపోయిన అధ్యాయం అయితే మీ దృష్టిలో ఎవరికి ఏమన్నప్పుడు 11 సంవత్సరాలకు ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇంకా రైట్, ఒక నిమిషం మాట్లాడారు సత్యగారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రధానమైన ఎజెండా పదే పదే కేంద్రంలో కానీ అలానే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి డిమాండ్ రాజకీయంగా ఒక రగడ జరుగుతుంది కూడా ప్రత్యేక హోదా జుట్టు. ఈరోజు ఈ కమిటీలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి అలా పొరపాటున సవరించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి వాదనని అంగీకరించవచ్చా? కేంద్ర హోంశాఖ స్థాయిలో ఇటువంటి తప్పిదాలు పొరపాటు ఇప్పుడైనా జరిగాయా? కేంద్ర హోంశాఖ చాలా విజిలెంట్ ఉంటుందండి, అది పాలసీ మ్యాటర్గానే వాళ్ళ మనసులో ప్రత్యేక హోదా ఏదల్చుకోలేదు, కానీ ఎజెండాలో న్యాయంగా ఇవ్వాలా కదా అనేటువంటి ఉండి దాన్ని రాశారు. అరే మనం ఇవ్వమన్నాం, మళ్ళీ ఇందులో ఎజెండా పెట్టారని ఉపసంహరించుకున్నారు. ఇది వాస్తవానికి ఏపీని తెలంగాణను కూడా, ఏపీని ఎక్కువ తెలంగాణను కూడా రెండు రాష్ట్రాలను ఒత్తిడి గురి చేస్తుంది బీజేపీ ప్రభుత్వంతో. ఇలా ఒత్తిడి గురి చేయడానికి కారణం రెండు ప్రభుత్వాలు రెండు ముఖ్యమంత్రులు కూడా ఇనర్సెంట్, కేంద్రం నుంచి ఏం రావట్లేకపోయినాయి అని చెప్పేసి ప్రజల ముందు రుజువైతే అప్పుడు పొలిటికల్ ఫోర్సెస్ లో మార్పు వస్తాయన్నటువంటి ఆశ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది అనిపిస్తుంది. అట్లాగే మొన్న ఇవే కాదు, ఈ కమిటీ కాదు, తర్వాత మొన్న బడ్జెట్ లో కూడా ఒక్కొక్క రాష్ట్రానికి కనీసం 500 కోట్లు కూడా దాంట్లో విధించాలి, రొటీన్ కు వచ్చేటువంటి వాటాలు తప్ప ప్రత్యేకంగా బడ్జెట్ల కేటాయింపులైనటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కి ఇచ్చారు తప్ప స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చినటువంటి నామినల్ 39,50,000 కోట్ల 45,000 కోట్ల బడ్జెట్ లో 480 కోట్లు తెలంగాణకు 450 కోట్లు ఆంధ్రాకి ఇచ్చారు, అవి కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కు ఉన్నాయి. మేము ఇప్పుడు మన బీజేపీ మిత్రులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం అంటారు, ఎంత గిరిజన యూనివర్సిటీ శరోక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలి, 20 కోట్లు 20 కోట్లు అలాంటి చేశారు, ప్రహరీ గోడ కూడా. అట్లాగే ఇతర అంశాలకు కూడా ఇప్పుడు పోలవరం ఉంది, ధరలు పెరుగుతుంటే రివైజ్ చేస్తారు ఎవరైనా, మేము ఇవ్వమంటారు అది ఒక అడ్డం పెడతారు, ఇవ్వాల్సిన ఇవ్వరు. తర్వాత తెలంగాణలో 4000 మెగావాట్ల ప్రాజెక్ట్ నెలకొలుతూ అన్నారు విభజనలో భాగంగా, అసలు ఆ ఊసే లేదు. రెండు రాష్ట్రాలని ఇట్లా ఒత్తిడి గురి చేసి రెండింటి మీద వైవిధ్యాలు పెంచి మరి ముఖ్యమంత్రుల మధ్య వైవిధ్యమో ప్రజల మధ్య వైవిధ్యం పెంచితే రాజకీయ లాభం ఏమైనా ఆశిస్తున్నారా? అర్థం కాదు. తర్వాత రెండవది, సహజంగానే రాష్ట్రాలు ఎక్కువ విడగొట్టి అది కేంద్రం యొక్క రోజు రోజుకు అధారిటీ పెరుగుతుంది. ఇవాళ ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా చెప్తున్నాను, మొత్తం ఖర్చులో దేశం మొత్తం పెట్టే ఖర్చులో 62% ఖర్చు రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది, 38% కేంద్రం భరించాల్సి వస్తుంది, కానీ నిధులు మాత్రం 65% కేంద్ర చేతుల్లో పోతున్నాయి, 40% రాష్ట్రాలలోకి వస్తున్నాయి. ఇట్లా ప్రతి దాని మీద
ఒత్తిడి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడిలో భాగంగా ఇప్పుడు ఈ ఈ విభజన చట్టం విభజనలో కూడా అదే విధమైనటువంటి ఒత్తిడి కొనసాగిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం 9 ఎందుకు పెట్టింది, 5 ఎందుకు చేసింది? ఆ 9 లో 5 ఇప్పటికైనా ఓపెన్ గా డిక్లేర్ చేస్తుందా? మన వెంకట రెడ్డి చెప్పినట్టు ఓపెన్ గా డిక్లేర్ చేస్తుందా? మేము ఇట్లా జోక్యం చేసుకోమంటదా? లేకపోతే ఎందుకు మరి పెట్టి ప్రజల్ని కదిలించుతున్నట్టు? ఇప్పుడు ఈ ఉదయం నుంచి అన్ని ఛానల్స్ లో ప్రెస్ లో ప్రత్యేక హోదా గురించి చర్చించబోతున్నారని చెప్పేసి ఆంధ్ర ప్రజల్లో ఒక ఆశ్చర్యం రేకెత్తించారు. సాయంత్రం వరకల్లా నీళ్లు చల్లారు. అంటే ఇలా ఇలా ఊపులు ఊపటం వల్ల ఏవైనా పొలిటికల్ కాంపోజిషన్స్ లో మార్పు వస్తాయని ఆశిస్తున్నారా? ఇటువంటి అన్ని కూడా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా రాష్ట్రాలని ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్థిరత్వం అవసరమని అందరం అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి కుల వైరుధ్యాలు మత వైరుధ్యాలు దీంట్లో ఇటువంటి వైరుధ్యం పడి చేసుకుంటే ఖచ్చితంగా అస్థిరత ఉంటుంది. అది ఖచ్చితంగా దేశానికి నష్టం, రాష్ట్రాలకు నష్టం. తర్వాత కేంద్రం లాభపడుతుందని ఏమైనా రాజకీయంగా ఆశించినా అది లాభం అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ వెట్టి తీయటం వల్ల ఆంధ్ర ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుంది. అసలు ప్రత్యేక హోదా మీదనే ఏపీలో బీజేపీ 0 అయింది. ఇప్పుడు పెట్టి తీసేయటం వల్ల ఆ ఉన్నటువంటి సింపతి కూడా 1-2 ఉన్నది కూడా 0కి వస్తుంది. కాబట్టి అదే పొలిటికల్ గా చేయాలనే అవసరం కూడా కాదు. కానీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి లొంగ తీసుకోవడానికి ఇటువంటి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. రైట్ రైట్ విజయ్ గారు, విజయ్ గారు మీరు రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి, ప్రతి రాజకీయ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా విషయంలో, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి విషయంలో ఈ ఎజెండాలో వచ్చిన ముఖ్యమైన అంశాల్లో కూడా ఇది కనబడింది. మిగతా వాటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగేటువంటి సమస్యల పరిష్కారం వల్ల జరిగే ప్రయోజనాల కంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు కాబట్టి, ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ రెండు నిర్ణయాల ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి ఆశ ఉంది. దానికి సంబంధించి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వలన లోటుపాట్లు జరిగినా ప్రజల ముందరకి వెళ్తే సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినా జనసేన పార్టీ ఏం సమాధానం చెప్తుంది? అంటే ఒకటిసారి ఇప్పుడు ప్రత్యేక హోదా అయితే ఈ రోజు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో కావాలి, లేదా ప్యాకేజెస్ లో కావాలి. అయితే ప్యాకేజ్ లాస్ట్ టైం కూడా ప్యాకేజ్ ఇచ్చాము, ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దానికి లెక్కలు కూడా చెప్పలేదని బీజేపీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటికి కూడా లెక్కలు చెప్పట్లేదు అని చెప్పి కేంద్రం ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పట్లేదు అనేదే మాట వస్తుంది. వాస్తవానికి 100% ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ఇచ్చేటప్పుడు ఆ లెక్కలు ఏంటనేది ప్రాపర్ గా చెప్పాల్సిన బాధ్యత అయితే వీరికి ఉంది. అంటే ప్రాపర్ ఫార్మాట్ లో ఆ ఖర్చులు ఏం పెట్టాము ఏంటనే దాని మీద ప్రాపర్ ఫార్మాట్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అంటే నేను ఏదో వైఎస్ఆర్సిపి పార్టీని ఇప్పటికే వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. వాస్తవానికి 2019లో చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి డైరెక్ట్ గా కేసీఆర్ మాట్లాడు, ఆ తర్వాత ఈయన ఆయన వెళ్ళి రోజు మాట్లాడుకోవడం ఇవన్నీ చేసినప్పుడు ఇలాంటి ఒక ఈ రెండు రాష్ట్రాలకి విభజన హామీల్లో ఈ రెండు రాష్ట్రాలకి ఇలాంటి ఒక కమిటీ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే మాట మీద ఉండి ఆయన ఈయన కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన కేసీఆర్ గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఆయన కూడా డిక్లేర్ చేసుకున్నారు కేసీఆర్ గారు. మరి అలాంటప్పుడు ఈ రెండు విభజన చట్టంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలకి మధ్యలో ఉన్నవి చాలా ఈజీగా సెటిల్ అయిపోతాయి అనుకున్నాం అందరమే, చాలా ఈజీగా సెటిల్ అయిపోతే దానికోసం ఎవరు అవసరం లేదని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఒక స్నేహపూరితమైన వాతావరణంలో సెటిల్ అయిపోతాయని. మరి 3 సంవత్సరాల నుంచి వెళ్ళటం అయితే ఈయన అంటారు వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, వాళ్ళిద్దరూ మంచిగా ఇద్దరు కలిసి భోజనం చేసుకుంటారు, ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ కనపడలేదు. అనేకమైన ఇష్యూస్ ఎందుకంటే అది జల ఇద్దరికి మధ్యలో జల ఇష్యూస్ అవనియండి అది ఇంకోటి అవనండి, ఏదైనా సరే ఇష్యూస్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు కూడా వేరు వేరుగానే మాట్లాడుకున్నారు. కానీ మామూలుగా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే మాత్రం బ్రహ్మాండంగా కలిసింది. ఇది వాస్తవానికి చెప్పాలి అంటే ఇది ఒక గమనించాల్సిన తగిన విషయం. రెండు ఈ 2019లో మాకు పూర్తిగా ఎంపీలు హైయెస్ట్ ఇవ్వండి, 25 ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామనే ఒక మాట మీద 22 మంది పైన ఇచ్చారు ఎంపీల్ని ఈ ప్రజలు. ఆ తర్వాత వేరే మాటలు మాట్లాడేది కరెక్ట్ కాదండి, నాయకుడు అన్నాక 100% అన్న మాట మీద మించేవారు. కానీ వేరే ఇష్యూస్ మీద మరి ఆయన చెప్పాలి ఏ ఇష్యూ మీద
ప్రత్యేక హోదా దీనికోసం మీరు తిలోదకాలు ఇచ్చారు అని ఇష్యూస్ మీద తిలోదకాలు ఇవ్వకూడదు కదా. ప్రత్యేక హోదా నీ పక్కన ఎందుకు పెట్టారు? ఆ ప్రత్యేక హోదా బదులు ఇంకో ప్యాకేజ్ వచ్చింది, లేదా ఇంకొకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది అని చెప్పి దానికి పక్కన పక్కన పెట్టామని చెప్పుకోవచ్చు. మరి ఏ ఇష్యూ ఉందని చెప్పి ఈ రోజు పక్కన పెట్టారనేది వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అదే విధంగా ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు ఆయన వెంకటరెడ్డి గారు మేము ఇచ్చిన దానికే అక్కడ ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యి కమిటీ చేశారు. మరి మీరేమి ఇచ్చారు? ఎన్ని అంశాలు ఇచ్చారు? ఎందుకు నాలుగు అంశాలు ఐదు అంశాల మీద ఉన్నారు? మరి ఇక్కడ మాట్లాడుతున్నారండి, మీరే ఇవ్వాలండి. ఎందుకంటే మా నాకైనా మీకైనా అందరికీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే, మీరే ఇవ్వాలి. మేమేమి ఇవ్వం కదా, ఎవరేమో. ఎందుకంటే అథెంటికేటెడ్ గా ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరు, అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీరు రెస్పాండ్ అవుతారు, మీరే ఇవ్వాలి. మేము చెప్పాం కాబట్టి వచ్చింది, మేము చెప్పాము ఎవరో అనుకున్నా కూడా అది ఆశయాస్పదం. మేము మాకు సమస్యలు ఉన్నాయని ఇద్దరు ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు, మేము ఇద్దరు అలయన్స్ లో ఉన్నప్పుడు మేము మాట్లాడుతాం, అడుగుతాం. దాన్ని అది అథెంటికేటెడ్ అవ్వదు. 100% అథెంటికేటెడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే కార్యక్రమం చేస్తారో అదే అథెంటికేటెడ్ అండి, అఫీషియల్ గా ఉంటుంది. మరి మీరు ఇప్పుడేమో ఎలా చేశారు, ఇలాగెందుకు చేశారు, అలాగెందుకు చేశారు అన్నదానికి ఇంకా ఛాన్స్ ఉండదు. మీరు 100% ఇంకా ఏది మీరు ఏదేది అంశాల మీద మీరు కమిటీ వేయమన్నారో, ఏ అంశాలు ముందుకు తీసుకెళ్ళమన్నారో, ఏ అంశాల గురించి మీరు మాట్లాడారో, ఆ అంశాలన్నీ రాకపోతే అవన్నీ తెచ్చుకునే బాధ్యత మీద. ఏదో జీవీఎల్ గారు ఇంకొకరు పొద్దున్న వచ్చిందని సాయంత్రం ఎందుకు తీశారని ఇక్కడ మాట్లాడుతూ వెళ్ళిపోండి. ముఖ్యమంత్రి గారు నిలబడండి, ఒకటా ఒకటి నిలబడండి. మేము సజెషన్ ఇస్తున్నాం, మీ సిఎస్ గారు నిలబడండి, లేకపోతే మంత్రులు నిలబడండి, లేకపోతే అక్కడ కూర్చోబెట్టిన విజయసాయి రెడ్డి గారు నిలబడండి. అదేంటండి, పొద్దున్న జీవో ఇచ్చారు, సాయంత్రం జీవో ఇచ్చారు, ఇక్కడ మాట్లాడతారు? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. కూర్చొని మొత్తం పొద్దున్న వచ్చిన జీవో మీకు సరిపోయింది, ఇంకా జీవోలను ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి అక్కడ కూర్చోండి, ఒత్తిడి పెట్టండి, లేకపోతే రిజైన్ చేయండి. ఇంతకుముందు మీకు అలవాటే కదా, ప్రతి ఇష్యూ మీద రిజైన్ చేస్తారు కదా, ఇంతకుముందు కూడా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైనా రిజిగ్నేషన్ చేస్తానని అన్నారా? చేయండి, ఎందుకు చేయలేదు? రైట్, ఒక్రిష్ టిఆర్ఎస్ నాయకులు బత్ శ్రీనివాస్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, మీరు ఏ విధంగా చూస్తారు ఈ రోజు వచ్చినటువంటి కేంద్రం సబ్ కమిటీ నియామకానికి సంబంధించి ఒక 5 అంశాలతో కూడినటువంటి రివైజ్డ్ నోట్ రిలీజ్ చేసింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రధానంగా సమస్యల పరిష్కారానికి ఇది ఊతం ఇచ్చేటువంటి అంశంగా మీరు టిఆర్ఎస్ పార్టీ పరంగా చూస్తున్నారా? అంటే చాలా కాలం తర్వాత కేంద్రం అంటే కల్పించుకొని ఇప్పటి వరకు కేంద్రం మీరు రాష్ట్ర మేము ఎంతవరకైనా కూడా రాష్ట్రాలకు మేము సూచనలు సలహాలు ఇచ్చేంత వరకే కానీ మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వము నిన్నమున్న తెలంగాణ బహుళ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన ఏర్పాటులో కూడా గందరగోళాన్ని సృష్టించేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రధాని గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పడిన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీని తెలంగాణ రాష్ట్ర సమితి ఆహ్వానిస్తుంది. శాశ్వతంగా ఇరు రాష్ట్రాల మధ్యన తెలుగు రాష్ట్రాల మధ్యన ఏ విధమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కారం కావాలని కోరుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటది. శాశ్వతంగా అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి ఎప్పుడు కూడా, అంటే ఉద్యమ సమయంలో ఉద్యమ సందర్భాల్లో కూడా విడిపోయి కలిసి ఉండాలని మాట్లాడిన మేము ఇట్లాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తాం, ఖచ్చితంగా వాటికి సహకరిస్తాం. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్యన ఏ విధమైనటువంటి సమస్యలు ఉండని ఇరు రాష్ట్రాలు అంటే సమస్యలు లేని తెలుగు రాష్ట్రాలుగా దేశంలోనే మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితులను కల్పించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తాం ఖచ్చితంగా. ఏ అంశాల వారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది, పార్టీల వారిగా అంశాల వారిగా అటు దేశ ప్రయోజనాలు కానీ ఇటు రాష్ట్రాల ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అంశాల వారిగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆ విధంగానే స్పందిస్తాం. మేము ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా మేము లేము. అదే పరిస్థితుల్లో తెలంగాణ అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిజంగా మంచిదే అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతిస్తుందనేటువంటి ఆశాభావం నేనైతే వ్యక్తం చేస్తున్నాను. రైట్, శ్రీనివాస్ గారు, మీరు ఎలా చూస్తారు ఎజెండాకి సంబంధించి? ముందుగా 9 అంశాలతో ప్రకటించారు, తర్వాత 5 అంశాలు కుదించారు. అంటే
తీసేసిన నాలుగు అంశాలు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ని ఎఫెక్ట్ చేసేవే. అయితే తెలంగాణ కోణంలో చూస్తే మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఇదే చెప్తున్నా కదండి, కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఏ అంశానికైనా కూడా మేము పరిష్కరిస్తాం అనకపోతుండే. అంశాలు అయినప్పటికీ కూడా మేము సలహాలు ఇస్తాం, సూచనలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాలకు. తప్ప మేము మా ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రత్యక్షంగా అందులో మేము పాల్గొనమని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము స్వాగతిస్తామని చెప్తున్నాను. వాళ్ళు కుదిస్తున్నారా లేదా పెంచుతున్నారా? ఆ శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలి, సుహృద్ వాతావరణంలో కలిసిమెలిసి జీవనం సాగించాలి. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు ఇప్పుడు కూడా తెలంగాణకి ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సోదరులు కూడా శాశ్వతంగా ఇక్కడ మిగిలిపోయి చట్టసభల్లో కూడా ఎన్నికవుతున్నటువంటి సందర్భాలలో మా మధ్యన వైరమ్యం వైషమ్యాలకు తావులేని స్నేహ భావానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే ఇంకా అంతకంటే మించినటువంటి పెద్ద మంచిది ఏమి మంచి విషయం ఏముంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామ రాజు గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. రఘురామ రాజు గారు, తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? ఈ రోజు వచ్చినటువంటి సబ్ కమిటీ నియామకం వలన ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారా? ఎజెండాకి సంబంధించినటువంటి సవరణలతో తెలుగుదేశం పార్టీ ఏమని అభిప్రాయపడుతుంది? ముఖ్యంగా ఇక్కడ మనం ఉదయం జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకసారి అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదయం 9 అంశాలతో సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 5 అంశాలే కుదించింది. దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తోడు ఉదయం నుంచి వైసీపీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కనకార్యం చేశారు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకం తెచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడెందుకు వాళ్ళు స్పందించట్లేదు? గతంలో పక్షంలో ఉన్నప్పుడు నేను విన్నాను అని చెప్పి తిరిగి ఎంతసేపటికి నాకు 20 సీట్లు ఉండి కేంద్రం మెడల్ ఉంటుందా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మేము అడుగుతా ఉన్నాం. ఇక స్పష్టంగా ఓటు కేశవ గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు ఈ అంశం మీద స్పందించట్లేదు? కనీసం రాజీనామా సంగతి తెలియడరుగు, కనీసం ఆయన బయట స్పందించాలి కదా. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన స్పందించి ఎందుకని 4 అంశాలు తొలగించారు అని కేంద్రాన్ని కనీసం ప్రశ్నించినటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి. అంటే ఆ 4 అంశాలు ప్రధానంగా ప్రత్యేక హోదా పైన చర్చ అనే అంశాన్ని తొలగించినందుకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పరిష్కారం దొరుకుతుందా? ఈ సబ్ కమిటీకి దానికి లింక్ ఉందా? వైసీపీ నాయకులు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే చెప్పండి మేము అడిగి ఉన్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? వచ్చే హోదా కోసం మీరు రాజీనామా చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు స్పందించమనండి, రమ్మనండి. మాట తప్ప మడం దిప్పం పులి గిలి అంటారు కదా వీళ్ళు. రైట్. మాట్లాడి ఇప్పుడు రైట్ ఒక రవికిరణ్ గారు తీసారు, వెనకబడి జిల్లాల నుంచి తీసారు. ఇంకెందుకండి ఇప్పుడు కేసు గారు స్పష్టంగా విషయం అండి. ఈయన ముఖ్యమంత్రి అవగాహన ఏం చెప్పారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్నేహంగా ఉండాలి. మీరు రాజీనామా చేస్తే వాళ్ళ స్టాండ్ అది చెప్తున్నారు కదా. మీ స్టాండ్ గారు మాట్లాడే ముందు ఎవరు, ఎందుకంటే ఈ ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన 9 అంశాలు పెడితే ఒక్కరు కూడా రెస్పాండ్ కల. అంటే ఇక్కడ ఏం జరిగింది? తెలుగుదేశం నుంచి బీజేపీలకు పంపించినటువంటి నాయకుల ప్రోద్బలంతో ఆపిచ్చారనే స్పష్టంగా కనపడుతుంది కదా. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? పొద్దు నుంచి ప్రత్యేక హోదా మీద అజెండాలో పెడతానండి. అన్ని టీవీల్లో వస్తుంటే ఏ టీవీలు మీ చూడలేదా? ప్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యా రేపు 17వ తారీఖు జరిగేటటువంటి ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఎందుకు నోర్రాలో మీకు? అంటే ఇక్కడ ఏదో జరిగిందనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా. పెట్టి తీసేయటం కాల ఏం ఓడిపోతారు, మళ్ళీ ఎంపీలు కలెక్ట్ అవుతాం. దానివల్ల మీకేమైనా ఒరిగిద్దా?
ఒరిగితే చెప్పండి చేద్దాం, వచ్చిందంటే చెప్పండి ఇప్పుడు చేద్దాం. నేను అడుగుతాను మాట్లాడమని. ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం చేయమంటే అవిశ్వాస తీర్మానం పెడుతుంటే రాకుండా అందరూ చేస్తే ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు కదా. కనపడదు ఏం చేస్తాం, రెండున్నరేళ్ళు అయింది కదా మేమేం పోరాటాలు చేయలేదు, మేము రోడ్ల మీదకి వచ్చాను మమ్మల్ని అన్నారు కదా, మీరేం పోరాటం చేశారు చెప్పండి. మేము వెళ్ళి పార్లమెంట్ లో అడుగుతున్నారు మా ఎంపీలు, సరే మీ పార్లమెంట్ లో అంటే లేరు కదా, రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు నేను సూటి అడుగుతున్నా, జనసేన పొత్తు పెట్టుకుని రెండేళ్ళు అయింది, నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ లేదు, మీరు నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ లేదు, సరే ఇంకెవరన్నా కేంద్ర మంత్రులు తీసుకుని వెళ్ళి ఇదిగోయా రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ లోటు ఉంది, వైసీపీ అడుగుతున్నా మీరు ఇవ్వటం లేదంట, మేము కూడా అడుగుతున్నాం. రవికిరణ్ గారు మాట్లాడే ముందర రఘురామరాజు గారు ఒక రిప్లై ఇవ్వండి. వెంకటరెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆందోళనల విషయంలో గానీ ముఖ్యంగా ఎజెండాలోకి రావడానికి కారణం వైసీపీనే, ఈ రోజు తీసేయడానికి కారణం తెర వెనుక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి నాయకులు కారణం. ఈ విమర్శని మీరు ఏ విధంగా సమాధానం పరుచుకుంటారు ప్రజలకు, ఏ విధంగా ఏమని సమాధానం చెప్తారు? విమర్శ అలాంటి మంత్రాంగ వివాదం జరిగిందా, అలాంటి మంత్రాంగ వివాదం జరిగిందా రఘురామ రాజు గారు? చెప్పండి, మా పని ఏంటంటే వీళ్ళ పని, మేము పురుషాలతో మేము కడుక్కోండి, బీజేపీ పురుషాలతో కడుక్కోండి, టీడీపీ పురుషాలతో కడుక్కోండి, నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడారు వేరే అంశాల మీద, విజయవాడ పోయారు అశోక్ బాబు గారి దగ్గరికి, ఈ అప్పటికే వచ్చింది ఇవన్నీ 12 గంటలకల్లా. వెంకటరెడ్డి గారు చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? ఏం జరిగింది? ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఈ కమిటీలో పెడితే వైసీపీ విజయంగా భావించేటువంటి అవకాశం ఉందని నిజంగానే తెర వెనుక కుట్ర జరిగిందా? దీని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఒక నిమిషం రఘురామరాజు గారు, రవికిరణ్ గారు మాట్లాడతారు, రవికిరణ్ గారు మాట్లాడతారు, ఒక నిమిషం రవికిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు గతంలో మన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి సంబంధించినటువంటి ఏదైతే చట్టం చేశారో, మూడు రాజధానులు సంబంధించిన చట్టాన్ని, ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఉపసంహరించుకున్నారు అని నేను ఇప్పుడు ఆరోపణ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళు లాబింగ్ చేసి తెలుగుదేశం పార్టీ యాంగిల్ ని ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి గారితో ఆ పని చేయించారు అని చెప్తే సమంజసంగా ఉండుతా కేశవ్ గారు? ఈరోజు చట్టాలే వెనక్కి తీసుకుంటున్నారు, జీవోలు క్యాన్సిల్ చేసిన సందర్భం లేవా? ఇది ఆఫ్టర్ ఒక మీటింగ్ నోటీస్, కేశవ్ గారు మీటింగ్ ఒక మీటింగ్ నోటీస్ లో సవరణ చేసుకుంటున్న తప్పట్టేది ఏముంది? నెంబర్ టూ విషయం, ఇప్పుడు ముఖ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ, అసలు ఈ సమస్య పరిష్కార కమిటీ అక్కర్లేదు. గతంలో ఏదో నేను చూపించాను ఇందాక, జూన్ 2019 ఏ రకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అలయబలేక ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జల వివాదాలు వచ్చి ఏంటంటే ఆ పోలీస్ ఈ పోలీస్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏమన్నారు? ఏంటి ఇది చర్చించుకోవడం చేతకాట్లేదు, చర్చించి పరిష్కరించుకోవచ్చు కదని చెప్పి అన్నారు. మరి అలాగే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ఆయన చేతులతోనే చేశారు, దాని ప్రజలు ఎవరు తప్పట్లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, సౌద్భావ వాతావరణంలో గివ్ అండ్ టేక్ విధానంలో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మళ్ళీ ఈ రోజు జల వివాదాలు, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ గెజెట్ పోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకొని 15 అక్టోబర్ 2021 ప్రాజెక్టులు అప్పచెప్పాలని అన్నారు కదా, అప్పచెప్పారు. ఇప్పుడు వరకు అప్పచెప్పలేదు కదా, కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? మళ్ళీ రండి కూర్చొని మాట్లాడదాం అంటారు, కూర్చొని మాట్లాడదాం చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మూడో అంశం, ఇప్పుడు మీరంటారు విభజన చట్టంలో మాకు చాలా ఉన్నాయి ఏమి చేయలేదు అంటున్నారు, జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏమి చేయలేదు అంటున్నారు. నేను చూపిస్తున్నాను ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, జాతీయ స్థాయి విద్యా సంస్థలు యాక్చువల్ కట్రీవి ఏంటంటే 11 ఇచ్చారో 28 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చట్టంలో లేని అంశాలు ఇచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఇది వాస్తవం కాదా? ఎయిర్పోర్ట్లు నిర్మాణం రాష్ట్రంలో 2014 ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇది వాస్తవం కాదంటారా? దీన్ని ఎవరో చోట్ల చూడట్లేదా? అలాగే ఇందాక వారు అంటారు ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా బాండ్లే కట్టారంటారు,
అసలు ట్రైబల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇచ్చింది నన్న కాదు మొన్నే తమే, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఒకటే ఒక ప్రాంతం అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకో ప్రాంతం ఉంది, అది మళ్ళీ డిలే అయిపోయింది. అలా డిలే అయిపోయి కొన్ని అవ్వలేదు కానీ దాని మీద కూడా మమ్మల్ని చేస్తారా? అలాగే దుగ్గరాజపట్నం పోర్ట్ రామయ్యపట్నం పోర్ట్ కట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి పూర్తయిపోయింది, రేపు మార్చికి పూర్తయిపోతుంది, నర్సింగ్ కాలేజ్ మొదలు పెడతారు, ఏం చూసుకోవాలండి? అక్కడే ఉంటారు కదా, మీ మీడియా పంపించండి. మూడో విషయం, జగన్ వెంకట్ రెడ్డి గారు అంటారు విభజన మాకు సంబంధం ఏంటి, మమ్మల్ని అడిగి చేశారా అన్నారు. ఇవాళ వైసీపీ పార్టీ 2012 డిసెంబర్ 26 ఇచ్చిన లేఖ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖ, ఆర్టికల్ 3 ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి లేఖ. మీరు మీరే చెప్పి దానికి తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చింది 2008లోనే. మామే చూస్తారు 60 అడిగారు మీరేం కావాలని. అలా ఇంకోటి అన్నారు బీహార్ కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారని చెప్పేసి. ఇటీవలే ఫిబ్రవరి 2 పార్లమెంట్ లో బీహార్ మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆ బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి రామవింద్ర సింగ్ గారు ఇచ్చిన సమాధానం ఏంటి, ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదు, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు గ్రాంట్ స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ టు ఎనీ స్టేట్ ఇంక్లూడింగ్ బీహార్. ఎందుకు ఇవ్వడం పోతున్నాం అంటే మళ్ళీ అదే 14 ఆర్థిక సంఘం మునుపు ఏ రకంగా చేశారు రివల్యూషన్, ఇప్పుడు ఎలాగ రెవెన్యూ డిష్యూ భర్తీ చేసి ఎన్ని కారణంగా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదన్నారు. ఎందుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీకు కావాల్సినవన్నీ పోగేసి భారతీయ జనతా పార్టీ మీద పొరుగుతుంది? అలాగే మర్చిపోతారు మీరు జనవరి 24 మీరు మీటింగ్ పెట్టారు ప్రధానమంత్రి కార్యాలయం కార్యదర్శులతో, ఎంతో సానుకూలంగా ఉందన్నారు, దాని మీద ముందుకెళ్ళండి. ఎందుకు మళ్ళీ ఈ ఎజెండా కేవలం 17వ తేదీన జరిగేటువంటి సమావేశానికి సంబంధించింది మాత్రమేనా? దీనికి కొనసాగింపుగా మరికొన్ని అంశాలు జత చేర్చే అవకాశం ఉంటుందా? కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఏమంటే ఈ కమిటీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైతే జటిలంగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే వెళ్ళే కమిటీ, ఏదో ప్రత్యేక హోదానో లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద ఇటీవల ప్రధానమంత్రి గారు 15 కార్యదర్శి కమిటీ పెడితే రాష్ట్ర ఆర్థిక మంత్రి పాల్గొని స్టేట్మెంట్ ఇచ్చారు, దీనికి సమాధానం చెప్పండి. రవికర్ణ గారు, దాంతో సానుకూలంగా మీరు స్పందించిన దాని మీద మేము ఏ రోజు కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు 5 పాయింట్ల మీద నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరు అసలు ముందు ఇది 8 ఏళ్ల తర్వాత తీసుకున్నందుకు 2 చేతులు అయితే దండం పెట్టాలి. ఇప్పటికైనా ఒక 5 అంశాల మీద పెట్టారు కదా, ఇలా అనండి. ఆ మిగిలిన 4 కూడా ప్రధానంగా పెట్టేందుకు తీసేశారంటే ఆ జీవోల్లో తీసేయట్లేదా, ఇంకోటి ఉపసంహరించుకోవట్లేదని మీరు రైతు చట్టాలు ఉపసంహరించుకున్నారు. మేము మళ్ళీ పెడతా ఉన్నాం ఫ్రెష్ గా బిల్లు, మేము ఎక్కడ 3 రాజధానులకు సంబంధించి వెనకదాకా మళ్ళీ చదువుతున్నాం, గుర్తుపెట్టుకోండి బుందేల్ఖండ్కి ఒక్కొక్క వ్యక్తికి వచ్చి 4,115 రూపాయలు బుందేల్ఖండ్కి ఇస్తుంటే వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి అక్కడ ఆంధ్రాకి 428 రూపాయలు ఇస్తున్నారు మీరు, అంటే ఎంత తేడా ఉంది? 10 లక్షల వాళ్ళకి ఎక్కువ ఇస్తా ఉంటే 50 కోట్లు ఇచ్చాము, 1000 కోట్లకు మీరు యూజ్ చేయాలని ఇచ్చారు, ఈ లెక్కలు చెప్తే అట్లా బీహార్కి ఎవరు జనసేన నాయకులు డిమాండ్ చేసినట్టుగా ఈ 4 అంశాలు తీసివేయడం పైన నెక్స్ట్ స్టెప్ ఏంటి? వైసీపీ నాయకులు ఏం చేయబోతున్నారు? సార్ ఏం చేస్తారని చెప్తారు, ఇప్పుడే కదా నిర్ణయం వచ్చింది, అది మా పార్టీ తీసుకునేది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా రాజకీయ కుట్ర, దీంట్లో నో డౌట్. పొద్దున్నీ చంద్రబాబు వాళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ట్విట్టర్ లో ట్వీట్ వచ్చేసేది స్వాగతిస్తున్నా, రాలేదంటేనే అక్కడే అవమానం కలుగుతుంది. క్రెడిట్ అంతా మాకు వెళ్ళిద్దామని, మా క్రెడిట్ వద్దు ప్రత్యేక హోదావండి, మా వల్ల మేము ధారాలను చదువుతాం కాబట్టి దళిత రాష్ట్రానికి మాత్రమే ఉన్నాయి. వైసీపీకి క్రెడిట్ ఇవ్వకుండా హోదా ఇస్తే చాలండి. విజయ్ గారు ఫైనల్ మీరేం చెప్తారు? స్పందించలేదు. ఈ విభజన అయిన తర్వాత 2019 తర్వాత వీళ్ళు ఈ విభజన హామీలు గాని లేకపోతే విభజన గాని సాధించక రావాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది. 151 సీట్లు 23-22 ఎంపీలు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తే ఎవరు నమ్మరు. ఈ జనసేన మాట్లాడండి లేకపోతే తెలుగుదేశం మాట్లాడండి ఇంకోరు మాట్లాడండి, ఇవన్నీ ఏదో స్టోరీలు చెప్పినట్టు కానీ
మీరు సాధించుకు రావాలి మూడు సంవత్సరాలు వృధాగా వేస్ట్ చేశారు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలు ఉన్నాయి సాధించండి ఆయన మీద వీళ్ళ మీద మీరు కథలు చెప్తే ఇక్కడ కథలు వినడానికి టీడీపీ బీజేపీ నాయకత్వం అంత పవర్ఫుల్ గా పనిచేస్తుందా బీజేపీ ఐడియాలజీని పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయిలో ఉందా వాళ్ళు చెప్పినాక అమరావతికి సంబంధించి బీజేపీ వైసీపీ వాళ్ళు మాకు రన్ కడతారు టీడీపీ మాకు వైసీపీకి రన్ కడతారు వీళ్ళిద్దరే ఒక గేమ్ ఇది ఒక స్ట్రాటజీ ఏ రకంగా ఆయనకి ఇంకా పొలిటికల్ అంశాన్ని భారతీయ జనతా ఎవరిని ఒకటి అనుకుంటారు వాళ్ళు ఇంకోటి ఇంకా బుందేలు తరహా ప్యాకేజీ ఏదని అడుగుతారు వెంకటరెడ్డి గారు నేను చెప్తాను మీకు నవంబర్ 19 2009లో ఎప్పుడైతే బుందేల్ఖండ్ తరగా ప్యాకేజీ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారో మీరు ఆన్లైన్ లో ఉంది వెళ్ళి చూసుకోండి కావాలనుకుంటే వాళ్ళు ఎంత చేసి తెలుసా మీకు 13 జిల్లాలకు కలిపి 3450 కోట్లు ఇచ్చారు 13 జిల్లాలకు కలిపి అంటే జిల్లాకి 265 కోట్లు మాత్రమే ఈ రోజు మన రాష్ట్రానికి ఆల్రెడీ జిల్లాకి 250 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసారు అలానే విజయ్ గారికి రఘురామ్ రాజు గారికి రవికిరణ్ గారికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సత్యం గారికి కూడా ధన్యవాదాలు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఏర్పడినటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారాన్ని జటిలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం అయితే ఒక చొరవ తీసుకునే ప్రయత్నం చేసింది ఒక కమిటీ వేయడం ద్వారా దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని ప్రయత్నిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి ప్రత్యేక హోదా వెనుకబడిన తరగతుల ప్యాకేజ్ జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీల విషయంలో మాత్రం ఎజెండాలో పెట్టి తీసేయడం వెనుక కుట్ర ఉంది అనేది రాజకీయంగా చూస్తే ప్రధానంగా అధికార పార్టీ చేసినటువంటి ఆరోపణ కానీ ఈ అంశంపైన ఇంకా క్లారిటీ రావాల్సి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కి ఈ కమిటీ ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు ప్రధానంగా చూస్తే రెండు రాష్ట్రాల మధ్య విభజిత సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం కనబడుతుందని ఆశిద్దాం ఇది వాళ్ళ